నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడ శ్రీశైలం సీ ప్లేన్ ట్రయల్ రన్ విజయవంతం. ఈ నెల 9న విజయవాడ పొన్నమి ఘాట్లో ప్రయోగానికి శ్రీకారం. ప్రభుత్వం చెబుతున్న మాటలకు ఆచరణకు పొంతన లేదు. మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు చేయాలన్న రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి శ్రీనివాస్. చెల్లకూరు మండలం భూదానం గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం. మోటార్ సైకిల్ ఢీకొని ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు. విద్యతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలి. భీమవరంలో స్కూల్ గేమ్స్ ప్రారంభించిన కలెక్టర్ నాగరాణి. విజయవాడ శ్రీశైలం సీ ప్లేన్ ట్రయల్ రన్ విజయవంతమైంది. మొదట విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి సీ ప్లేన్ శ్రీశైలానికి వచ్చింది. అక్కడ జలాశయ నీటిలో సురక్షితంగా ల్యాండ్ అయింది. అనంతరం శ్రీశైలం టూరిజం బోటింగ్ జెట్ వద్దకు సీ ప్లేన్ చేరుకుంది. ఎస్టీఆర్ఎఫ్, పోలీసు, టూరిజం, ఎయిర్ ఫోర్స్ అధికారుల సమక్షంలో ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ నెల 9న పొన్నమి ఘాట్లో విజయవాడ నుంచి శ్రీశైలం మధ్య సీ ప్లేన్ ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. డి హవిలాండ్ ఎయిర్ క్రాఫ్ట్ సంస్థ రూపొందించిన 14 సీట్ల సీ ప్లేన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ట్రయల్ రన్ శుక్రవారం విజయవంతమైంది. మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెబుతున్న మాటలకు ఆచరణకు పొందడం లేదని దళారులు తేమ శాతం పేరుతో మద్దతు ధరలో 325 రూపాయలకు పైగా కోత పెట్టడం అన్యాయమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌ రైతు సంఘం నాయకులు ఉంగుటూరు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి ధాన్యం రాసులను పరిశీలించారు. ధాన్యం కొనుగోలు సమస్యలను రైతులను కౌరు రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కె శ్రీనివాస్ మాట్లాడుతూ ధాన్యం ప్రైవేటు వ్యాపారులకైనా అమ్ముకోవచ్చని ప్రభుత్వమే చెప్పడంతో మద్దతు ధర కంటే తక్కువ అమ్ముకుని అన్నదాతలను నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు సంబంధించిన విషయాల మీద, అలాగే ధాన్యం సంబంధించిన సమస్యల మీద కూడా మేము రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో మేము ఉంగుటూరు మండలంలో వెల్లమల్లి, ఉంగుటూరు, అట్లాగే కైకరు, బాదంపూడి ఈ గ్రామాల్లో ఈరోజు పర్యటన చేయడం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా ఉరికోతలు చాలా కొన్ని చోట్ల ముమ్మరంగా ప్రారంభమైనవి. ఇప్పటికీ దాదాపు 15 నుంచి 20% కోతలు పూర్తయిన పరిస్థితి ఉన్నది. అయితే ఇక్కడ వాతావరణ పరిస్థితులు మారడం, అలాగే రైతులు కాస్త ఆందోళన ఉండడం తోటి ఇవాళ అయినకాడికి అమ్ముకోవాల్సిన పరిస్థితి రైతాంగానికి ఏర్పడింది. ఇవాళ ప్రభుత్వం కూడా ఎవరు కొనుగోలు చేస్తే వాళ్ళకి అమ్ముకోవడం చెప్పారు. అయితే మద్దతు ధర వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ 75 కేజీ ధాన్యం బస్తా 1725 రూపాయలు మద్దతు ధర అయితే ఇవాళ 1450 రూపాయలుగా కొనుగోలు చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ తడిపొడి పేరుతోటి, తేమ ఎక్కువ ఉందనే పేరుతోటి ధరలో దాదాపు 325 రూపాయలకి పైగా కోత పెట్టడం వల్ల అన్నదాతలు నష్టపోతూ ఉన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మేము నాణ్యమైన సంచులు ఇస్తాము, మంచి సంచులు ఇస్తామని చెప్పారు. మరి ఇక్కడికి వచ్చి చూస్తే అన్నీ కూడా చిరిగిపోయిన సంచులు, పాత సంచులు కనపడతా ఉన్నాయి. ఎక్కడ కూడా కొత్త సంచులు ఇచ్చిన పరిస్థితి కూడా కనబడట్లేదు. కాబట్టి సంచులు కూడా నాణ్యమైన సంచులు ఇవ్వాలి. రైతు సంఘం అదనంగా బోనస్ ఇవ్వమని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాయి. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం వైపు స్పందన కూడా లేదు. కాబట్టి కొనుగోళ్ల సమస్యలను పరిష్కరించాలి. అలాగే తూకాలు ఇట్లాంటి విషయాలు కూడా, తేమ శాతం వంటి మోసాలు కూడా జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము రైతు సంఘంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఎన్నికల్లో ఎలా అక్రమాలు చేయాలో జగన్ కు తెలిసినట్టు మరెవ్వరికి తెలియదని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో భూమిరెడ్డి మాట్లాడుతూ బ్యాలెట్ పద్ధతిలో జగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు ఆయన ఎందుకు దూరంగా ఉంటున్నారో చెప్పాలని ప్రశ్నించారు. గౌతమ్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించి ఎందుకు వెనక్కి తగ్గారని నిలదీశారు. ఎన్నికల్లో పాల్గొనకుండా అసెంబ్లీకి రాకుండా జగన్కు రాజకీయ పార్టీ ఎందుకని మండిపడ్డారు. పులివెందులలో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరించలేని ఆయనకు జీతం ఎందుకని అన్నారు. వెంటనే రాజీనామా చేస్తే పులివెందులకు మరో ఎమ్మెల్యే వస్తారని వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోవడం సిగ్గుచేటని భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి దుయ్యబట్టారు. శాంతి భద్రతలు అసలే లేవు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగే పరిస్థితి లేనందున మేము ఆ ఎన్నికల నుంచి బాయ్కాట్ చేస్తున్నాము, పోటీ చేయడం లేదని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు నిన్న చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులను సూటిగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా
ప్రజాస్వామ్యం పరిడవిల్లుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయి. కేవలం మీకు వేరే దురాలోచనతో ఈ ఎన్నికల నుంచి పోటీ నుంచి విరమించుకున్నారనేది జగమెరిగిన సత్యం. గతంలో 2019-24 మధ్య కాలంలో ఈ రాష్ట్రంలో అనేక రకాలైన ఎన్నికలు జరిగినాయి. ఎంపీటీసీ ఎన్నికలు జరిగాయి, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి, సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. ఏ విధంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఆ రోజు ఎన్నికలు జరిగాయో ఈ దేశ ప్రజలంతా గమనించారు. వేసిన నామినేషన్ పేపర్లను చించివేయడం, పోటీ చేసే అభ్యర్థులను బెదిరించడము, ఇంకా వినకపోతే పోలీసులను ఉపయోగించి మీ కార్యకర్తలను గూండాలను ఉపయోగించి వారి పేర దౌర్జన్యాలు దమనకాండ చేసి ఏకగ్రీవంగా చేసుకున్న సందర్భం ఈ రాష్ట్రంలో దృశ్యం. వేలాది సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భం భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో 2019-24 మధ్య కాలంలోనే అనే విషయం అందరికి కూడా తెలుసు. ఈ విధంగా కూడా అధికారాన్ని దుర్వినియోగం చేయవచ్చా, ఈ విధంగా కూడా పోలీసులను ఉపయోగించుకోవచ్చా, ఈ విధంగా కూడా ఎన్నికలను నిర్వహించవచ్చా అనేది చేసి మీరు నిరూపించిన సంఘటనలు మనమంతా చూసాం. అంతేకాకుండా తిరుపతి పార్లమెంటుకు సంబంధించిన ఉప ఎన్నిక ఏ విధంగా చూసాం, వేలాది దొంగ ఓటును మీరు ఎక్కించుకొని దొంగ ఐడీలను క్రియేట్ చేసి ఇతర ప్రాంతాల నుంచి, ఇతర జిల్లాల నుంచి వేలాది మంది దొంగ ఓటర్లను బస్సులలో తీసుకొని వచ్చి నిశ్చిగ్గుగా దొంగ ఓటును వేయించుకొని గెలిపించిన సంఘటన కూడా మనం ఆ రోజు చూసాం. ఈరోజు కూడా ఆ రోజు ఎవరైతే కనుక మీకు వంతపాడారో, మీ అడుగులకు మడుగులు వస్తారో, అనేక మంది ఐఏఎస్లు కానీ లేకుంటే ఇతర ఉన్నతాధికారులు ఈరోజు కూడా మీరు చేసిన పాపాలకు వారు బాధలు అనుభవించే సంఘటనలు కూడా మనం చూసాం. అనేక మంది సస్పెండ్ కూడా, ఐఏఎస్ అధికారులు సస్పెండ్ కూడా కావడం జరిగింది. అనేక మంది పోలీస్ అధికారులు సస్పెండ్ కావడం జరిగింది. ఎక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఆ రోజు మీరు ఎన్నికలు జరిపారని ప్రశ్నిస్తా ఉన్నా. అంతేకాకుండా ఇప్పుడు ఈవీఎంలు మోసం ఉన్నాయి, ఈవీఎంలు సరిగా లేనందున మేము ఓటమి పోలేయని చెప్తాం. ఇప్పుడు జరిగే ఎన్నికలు 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు బ్యాలెట్ పద్ధతిలో జరుగుతున్నాయి. మీరు ఏదైతే ఆశిస్తున్నారో, మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగానే ఎన్నికలు జరుగుతున్నాయి. ఎందుకు కానీ మీరు పారిపోతున్నారని ప్రశ్నిస్తున్నా. శ్రీ కాళహస్తి పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధమైన 7 గంగమ్మల ఆలయంలో కుంభాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని దేవస్థానం అర్చకులు గణపతి పూజ, కలస పూజలు, పలు వైదిక క్రతువులు, పూర్ణాహుతి కార్యక్రమాన్ని దేవస్థానం అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ కాళహస్తి ఎమ్మెల్యే సతీమణి బొజ్జల రిషితారెడ్డి, దేవస్థానం కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి, దేవస్థానం ప్రధాన అర్చకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై చెల్లకూరు మండలం భూదానం గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నాయుడుపేట నుంచి గూడూరు వైపు ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో తిరుపతి జిల్లా భూదానం గ్రామ సమీపంలో ముందు వెళ్తున్న స్కూటర్ను క్రాస్ చేసే క్రమంలో వేగంగా వెళ్తూ కింద పడ్డారు. ఈ ప్రమాదంలో ఓజలి మండలం పెద్దపర్య గ్రామానికి చెందిన శ్రీరామ్ వెంకటరమణయ్య అక్కడికక్కడ మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఈ ప్రమాదంపై చెల్లకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జేపీ రోడ్డులోని ఆనందయ్యంలో ఏర్పాటు చేసిన పాన్ ఇండియా జ్యువెల్ షోను ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు ప్రారంభించారు. 3 రోజుల పాటు ఏర్పాటు చేసిన గోల్డ్ డైమండ్స్ సిల్వర్ జ్యువెలరీ షోను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. నిర్వాహకులు సజ్జ అన్నపూర్ణ మాట్లాడుతూ నేటి ట్రెడిషనల్కు తగ్గట్టుగా వివిధ మోడల్స్లో 20 జ్యువెలరీ బ్రాండ్లతో గోల్డ్ డైమండ్స్ సిల్వర్ షోను ఏర్పాటు చేస్తామని ఈ నెల 10వ తేదీ వరకు ఈ ప్రదర్శన అందుబాటులోనే ఉంటుందని అన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పత్తి హర్షవర్ధన్, ఎర్నశెట్టి శివకృష్ణ, ఆకుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మన భీమవరం పట్టణంలో పాన్ ఇండియా గోల్డ్ డైమండ్స్ అండ్ సిల్వర్ ఎగ్జిబిషను ఆనంద ఇన్లో 8, 9, 10 3 రోజులు జరుగుతుంది. వివిధ రకాల మోడల్స్ ఇక్కడ ఎగ్జిబిట్ చేయబడతాయి. నచ్చిన వారు ఇక్కడ ఆర్డర్ బుక్ చేసుకుని కంపెనీ నుంచి కూడా తెప్పించుకోవచ్చు. హై క్వాలిటీ, హై స్టాండర్డ్స్ తోటి ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. దీన్ని మన భీమవరం పట్టణం వాసులు అందరూ, చుట్టుపక్కల పరిసర వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాను. నా పేరు అన్నపూర్ణ సజ్జ. నేను ఆర్గనైజర్ని, పాన్ ఇండియా జ్యువెల్స్ షో ఆర్గనైజర్ని. ఇక్కడ మన భీమవరంలో మొట్టమొదటిసారి మన పాన్ ఇండియా జ్యువెల్స్ వాళ్ళు ఒక గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఆనంద ఇన్లో. నవంబర్ 8, 9, 10 డేట్స్లో ఇక్కడ ఫ్రైడే, సాటర్డే, సండే 3 రోజులు కూడా ఇక్కడ బంగారు వజ్రాభరణాల ప్రదర్శన జరుగుతుంది. సో మన భీమవరము, చుట్టుపక్కల ఉన్న పట్టణాల వాళ్ళందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు కృష్ణ. విజయవాడ నుంచి వచ్చాము. కొటారి జ్యువెలరీ, డైమండ్ జ్యువెలరీ అంటే మాది. సో పాన్ ఇండియా ఎగ్జిబిషన్ జరుగుతుంది ఇప్పుడు. ఈ 8, 9, 10 3 డేస్ ఉంటుందండి. సో అన్ని వెరైటీస్ ఉంటాయి. సో దయచేసి అందరూ వచ్చి తీసుకుంటారని కోరుతున్నాము. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.